బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అడే గజేందర్కు చివరకు టికెట్ వారించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. कांग्रेस पार्टी जे बोर्ड निर्ग मोदी इधर कांग्रेस पार्टी की चार स्पंदन उन्नी कांग्रेस पार्टी गेल अवकाश अधिष्ठान आलोची आड़ गजेंदर गारिकेट खड़गे गारी सोनिया गांधी गारी राहुल गांधी गारी अलागे मन टीपीसीसी रेवंत रेड्डी गारी धन्यवाद कष्ट वाले टिकेट कटाइन चार सतोषम ఇప్పటికీ ప్రజలలా ప్రజలు ఆయమాయంలో ఉండే ఈ వార్త వినంగానే ఉత్సాహం అనేది వచ్చేసింది. కాబట్టి చాలా మెజారిటీతో గెలవబోతున్నాడు రాణి గజేందర్ని. బోత్ నియోజకవర్గంగా అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి కార్యదారికి సోనియా గాంధీ గారికి అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బోత్లో కష్టపడి 30,000 సభ్యత్వం చేసి ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి గజేందర్కు టికెట్ ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లోను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లోను మరియు ఇక్కడ ఉన్నటువంటి జనాల్లో కూడా మంచి ఉత్సాహం వచ్చింది. ఈ రోజు బోత్లో 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా లేదు, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదప్పుడు ఆ రోజు ఇవ్వకపోవడం వల్లనే లాస్ అయింది. ఈ రోజు కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఎంచుకొని మరి ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా 40 నుంచి 45,000 మెజారిటీతో 140,000 మెజారిటీతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బోత్లోకి గెలుస్తుంది.